నమస్తే వెల్కమ్ టు మనం మనం ఉన్నది మన కోసం నేను షేక్వల్లి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణకుమార్ గారు నమస్తే మేడం నమస్తే కృష్ణకుమార్ గారు హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది వైఎస్ జగన్కి సిబిఐకి సిబిఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది ఎందుకంటే హరిరామ జోగి గారు మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ త్వరగా జరగాలి కుదిరితే అసెంబ్లీ ఎలక్షన్స్ లోపే డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నది పూర్తి ఆ లోపు పూర్తి చేయాలని చెప్పి అంటే ఈ నోటీసుల వల్ల ఏం గొరుగుతుంది ఏం జరుగుతుంది విచారణ వేగవంతం అవుతుందంటారా అవదు ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జే పొలిటికల్గా సంబంధాలున్న వ్యక్తుల కేసులు సంవత్సరంలోపు దానికి సంబంధించి తీర్పులు రావాలి అని చెప్పి అంటే తేల్చండి సంవత్సరం లోపు అవును సుప్రీంకోర్టే చెప్పింది సుప్రీంకోర్టే చెప్పింది సుప్రీంకోర్టు చెప్పి ఇప్పటికీ సంవత్సరం అయింది అతిగతి లేదు అలాంటిది ఎవరో జోగయ్య గారు అంటే నేను ఆయన తక్కువ చేస్తున్నానని కాదు ఆయన హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ వేసినంత మాత్రాన తూతూ మంత్రంగా ఒక నోటీస్ ఇచ్చేసి ఊరుకుంటారు అంతటితో అయిపోతుంది ఆయన మటుకు ఎన్నిసార్లు వెళ్తాడు వెళ్ళడు ఆయన కూడా ఏదో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్తారు మీరు రాసి పెట్టుకోండి ఆయన ఎలక్షన్స్ లోపు అన్నారు కదా ఎలక్షన్స్ లోపు కాదు ఒకవేళ మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కూడా ఆ పదిక పదవీ కాలం అయ్యేలోపు కూడా ఇప్పటికీ ఒక మూడు వేల పైచులకు వాయిదాలు తీసుకున్నారు ఆయన అలాంటిది అప్పుడు ఇంకో ఇంకొక నాలుగు వేల వాయిదాలు తీసుకుంటారు తప్పితే ఇది సెటిల్ అవ్వదు మరి మీరు అడగచ్చు ఎందుకు మేడం అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అని ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఆశీసులు ఉన్నంత వరకు ఆయన మీద కేసులు తేలవు ఓకే కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి ఆ మాదిరి అండర్స్టాండింగ్ నడుస్తుంది లేకపోతే ఏంటండి ఆయన లండన్ వెళ్ళడానికి తీరుకుంది ఆ మధ్య ఒకసారి జెరూసలం కూడా వెళ్ళొచ్చారు నాకు గుర్తున్నంతవరకు మరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు అలాగని ప్రెస్ మీట్లతోటి బిజీగా ఉండటం కానీ అది ఆయన ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్లో చూడలేదు ఇంతవరకు మరి అలాంటప్పుడు ఇంకా అంతకంటే చేసే కార్యక్రమాలు ఏమున్నాయండి అమరావతి పని లేదు ఎలాగూ అమరావతి ఏం కట్టట్లేదు కదా దానికోసం చాలా బిజీగా ఉన్నారు అని ఇప్పుడు పోయించారంటే చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పోలవరం అని చెప్పి పెట్టి ప్రతిరోజు ప్రతి సోమవారం పోలవరం సమీక్షకి ఆయన కాలాన్ని కేటాయించేవాడు అట్లాంటి కార్యక్రమాలు కూడా నిర్దిష్టంగా మనకు కనిపించట్లేదు అలానే ఏమీ చేయట్లేదని కాదు నా ఉద్దేశం ఆయన అంత పకడ్బందీగా పనిచేస్తున్నది కూడా ఏమీ లేదు అలాంటప్పుడు ఆయనకి ఎందుకు తీరిక లేదు ఆయన ఎందుకు అసలు వాయిదాలకు వెళ్ళట్లేదు ముఖ్యమంత్రి హోదాలో వాయిదా కెళ్లడం చిన్నతనంగా అనిపిస్తుందా లేకపోతే వాయిదాలు వేసే వేయించుకోగలిగిన సత్తా నాకుంది వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయి అని అనుకుంటున్నాడా ఇంతకు ముందు మీరు అన్నట్టు మూడు వేల పైచులుగు సార్లు విచారణ వాయిదా విచారణకు రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ లోపం సిబిఐకి కూడా కనిపించట్లేదు సిబిఐ తన పాత్రను తాను పోషించట్లేదు సరిగా ఇప్పుడు సిబిఐ అంటే ఎవరండి సెంట్రల్ గవర్నమెంట్ బ్యూరో చిన్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారండి ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఎవరున్నారు మోడీయే కదా ఉంది మరి ఇందాక నేను అన్నది అదే ఊరికే కాదు నేను అన్నది సిపిఐ సిబిఐ సర్ సర్వస్వతంత్రంగా పనిచేయాల్సిన ఇండిపెండెంట్ బాడీ అది చేయాల్సిన సంస్థ అది ఓకే అది ఎవరైతే అధికారంలో ఉంటారో వారి జేబు సంస్థగా పనిచేస్తున్నంత కాలం ఈ కేసులు ఇలాగే పెండింగ్ ఉంటాయి ఎన్ని సంవత్సరాలా దాదాపు ఆయన జైలుకెళ్ళి కూడా దాదాపు పదేళ్ళు అయింది బయట ఉన్నారు రిమాండ్కి వెళ్ళి రిమాండ్ పదహారు నెలలు రిమాండ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా పకడ్బందీగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని విడిపించుకునే పనిలో చాలా నిమగ్నమై ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు జగన్ గారి కేసులకు సంబంధించి పది సంవత్సరాలు పైగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు ఎందుకని అసలు అంటే కేంద్రం ఆశీస్సులు ఉండబట్టి ఇదంతా జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఏ ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించి కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి వాయిదాల పద్ధతి కొనసాగిన పరిస్థితి లేదు ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ఇస్తే ఏమైనా వచ్చే పరిస్థితి ఉంటుందంటారా ఇప్పుడు సిబిఐకి నోటీసులు ఇచ్చారు సిబిఐ కోర్టుకు నోటీసులు ఇచ్చారు సుప్రీంలో కూడా ఇదే నోటీసులు పంపించింది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇప్పుడైనా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు హైకోర్టులో హరిరామజౌగయ్ గారు వేయబట్టే కదా ఇప్పుడు ఇదంతా ఈ నోటీసులు పర్వం కొనసాగింది అసలు సిబిఐ సిబిఐ కోర్టుకి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు మీరెందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు ఫాస్టప్ చేయట్లేదు కనీసం ఒక్క కేసు అయినా ఇప్పుడు మనం గనక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై ఏడు కేసులు పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఈ పదకొండు ఛార్జ్ బాగా జట్లమైన ఛార్జ్ మీరు త్వరగా త్వర త్వరగా చేసేసేయండి న్యాయం న్యాయాన్ని గెలిపించండి అని మనం అడగలేకపోయినా కానీ అన్ని కేసులు ఒకే స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని తక్కువ మంది ఏ వన్ ఏ టూలు ఉన్న కేసులు లాంటివి ఉండుంటాయి కదా వాటిల్లో అలాంటి కేసు ఏదైనా ఒకటి తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అయినా మేము సాల్వ్ చేసాము దోషకి అంటే ఎవరైతే నేరం మోపబడుతున్నాడో అతనికి శిక్ష వేశాము అని అనిపించుకోవాలనే తాపత్రయం సిబిఐకి ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను ఆ సిబిఐకే కనుక ఆ తాపత్రయం ఉంటే మరి ఒకవైపు ఈ కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళు కూడా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు త్వరగా పూర్తి చేయండి ఇటువైపు నుంచి ఆ భావన ఎక్కడ కనిపించట్లేదు ఎవరైనా ఈ దేశంలో మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ మాట ఒక దొంగ ఎప్పుడైనా సరే నేను దొంగతనం చేశాను చాలా పెద్ద దొంగతనం చేశాను నేను మోయిలేనంత దొంగతనం చేశాను ఈ భారం దింపండి అని ఒక దొంగ అడుగుతాడా చెప్పండి అడగడు కదా ఏ నరెస్ట్ ఎందుకు అడుగుతాడు కాకపోతే నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు మీద వచ్చిన కేసు ఏదైతే ఉందో అదే ఆయన నేను అసలు దానిలో నేను చేయలేదు నేను నేను దోషిని కాదు దాంట్లో అని క్వాష్ కేసుకున్నాడు ఆయన కనీసంలో కనీసం వీళ్ళు అది కూడా చేసుకోలేదు కదా వీళ్ళ మీద ఛార్జ్ షీట్లు కూడా వచ్చేసినాయి కదా అయిపోయింది మరి ఛార్జ్ షీట్ దాకా వచ్చింది వ్యవహారం అన్నప్పుడు అది కోర్టు చూసుకుంటుంది మాకెందుకు అనుకుంటారు నేనే ఆ విషయంలో మీరు మీరెందుకు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానికి మీరెందుకు ఎందుకు అని నేను వాళ్ళని అడగను ఇప్పుడు బాల ఎవరి కోర్టులో ఉంది సిబిఐ కోర్టులో ఉంది ఇప్పుడు ఆడవలసిన ఆట సిబిఐది మొన్న పురంబేశ్వరి గారు లేఖ రాసినప్పుడు కూడా సిబిఐకి విజయసాయి గారు ఇదే మాట చెప్పారు ఆయన ఏమన్నారు కేసులు ఏమన్నా ఆస్తుల ఉంచుకోవాల్సిన ఆసక్తి మాకేమైనా ఉంటుందా ఇప్పుడు సిబిఐ చూడాలి అది ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది సిబిఐ వాళ్లే చూస్తారంటున్నారు మరి త్వరగా మీరే చేయించవచ్చు కదా చేయించాలి కదండి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కావాల్సిందేంటి ఇక్కడ జగన్ రావాలి ఇక్కడ ఇక్కడ కేసీఆర్ రావాలి మరి కేసీఆర్ కూతురు మీద ఎందుకు కేసీఆర్ పూర్తిగా రాజకీయ ప్రేరే కోసం ముడిపడి అంతే అసలు దీనికి ఇంకొక వేరే ఇది ఇంట్రెస్టే లేదు దీంట్లో అసలు వేరే ఎంత పార్టీకి అసలు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు అనుకుంటే అప్పుడు జైలు పోతారా అంతే అంతే ఇది క్లియర్ ఇది క్లియర్ కానీ ఆ అనుబంధం అంత తొందరగా తెగే అనుబంధం కాదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో నాకు మోడీ అండ ఉంది బీజేపీ అండ ఉంది కదా అని అధికారంలోకి వచ్చి రాకముందు ఎన్ని స్కాములు చేశాడో పక్కన పెడితే వచ్చాక కూడా స్కాముల మీద స్కాములు చేసుకుంటూ వెళ్తున్నారు ఇసుక కుంభకోణం మద్యం కుంభకోణం ఇలా కుంభకోణాల మీద కుంభకోణాలు కుంభకోణాలు నవరత్నాలు ఈ రెండు తప్పితే వేరే ఇంకేమీ లేదు అసలు ఆ రాష్ట్రంలో అలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నవరత్నాల వల్ల ఏమో మళ్ళీ మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలని కుంభకోణాల ద్వారానేమో డబ్బు సంపాదించి తను తన పార్టీ వాళ్ళకి అలాగే మోడీకి ఇవ్వడం కోసం కుంభకోణాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు చక్కగా ఒక సామంతరాజు నోరెత్తకుండా నవరత్నాలు అంటే ప్రజలకు మంచి చేస్తున్న మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ మా వైపు ఉన్నారు వాళ్ళందరికీ సంక్షేమం చేసేస్తున్నాం అని చెప్తున్నారు కదా ఈసారి గెలిచేది మేమే మాకు పని కోసం చెప్తున్నారు అవును కరెక్టే మరి వీళ్ళ ప్రశాంత్ కిషోరే చెప్పాడు కదా సంపద లేని సంక్షేమం ఎంత ఇబ్బందో ఎంత అనర్థదాయకమో చెప్పాడు కదా మరి ఓకే మరి అది అది వద్దా మీకు అంటే మీకు నచ్చేవి మీకు ఇష్టమైనవి చెప్పినప్పుడు ఓకే కానీ సొసైటీకి అవసరమైనవి ప్రజలకు అవసరమైనవి చెప్పినప్పుడు మీకు మీకు వద్దు నవరత్నాలు ఓకే ఫైనల్గా ఏంటి ఈ కేసులకు సంబంధించి కొలిక్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది ఇప్పుడు కోర్టులో నోటీసులు అయితే ఇచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు పూర్తి చేయాల్సిందని అని చెప్పి అందరు వేస్తున్నారు జరిగే పరిస్థితి లేదని ఒక పక్క చెప్తున్నారు మీరు ఏం జరుగుతుందంటారు నెక్స్ట్ నాకైతే ఆశ లేదండి ఇవాళ పూర్తి నిరాశ నిస్పృహలతోటి ఉంది వ్యవహారం ఖచ్చితంగా ఇప్పుడు ఏమైపోతుంది ఒక పక్క నుంచి ఆయనకి ఏమైనా నష్టం జరుగుతుందా ఇప్పుడు కేసులు ఎలాగో తేలే వరకు అసలు ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని తిరిగి ఇవ్వము అనే ఒక తీర్మానం ఏమైనా చేయగలిగిందా ఒక రెజల్యూషన్ పాస్ చేసిందా గవర్నమెంట్ చేయలేదు కదా ఇప్పుడు ఆయనకు వచ్చిన నెప్పి చెప్పండి కోర్టుకు హాజరయ్యే అవసరం లేదు జప్తు చేసిన ఆస్తులు వెనక్కి వస్తున్నాయి ఈ విచారణ జరగట్లేదు శిక్ష పడదు ఓకే మరి అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటి ఆయన చక్కగా నిమ్మక నీరెత్తినట్టు ఉంటాడు ఇప్పుడు మీ ఇప్పుడు ఎవరు కోర్టు సిబిఐకి స్పష్టంగా డైరెక్షన్ ఇస్తే పూర్తి అంటే చేయాల్సిందే కదా సిబిఐ కోర్టు సిబిఐకి ఇవ్వాలి ఫస్ట్ లేదు అంటే సుప్రీంకోర్టు సిబిఐని ని ఆదేశించాలి ఏంటిది ఎన్ని రోజులు అని అప్పుడు వాళ్ళు చెప్తారు చెట్ట ఏంటండి జగన్మోహన్ రెడ్డి మీద మీకు అంత కోపం దేనికి అసలు దేశంలో ఇంకేం కేసులు లేవా దేశంలో ఇంకేమి సమస్యలు లేవా ఏ ఇది అది ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే సమస్య ఈ దేశానికి అలా చెప్తారు బాయ్ ఓకే అయి పాయ్ చూద్దాం ఎట్లా ఉంటుందో తర్వాత పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ థ్యాంక్ యూ